హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పులగం ఇంకా పచ్చి పులుసు. గ్రేట్ కాంబినేషన్ కదా, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా తయారు చేసుకోవచ్చు, అంతేకాకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్గా మనం పండగలప్పుడు ఉదయాన్నే లేచి పిండి వంటలన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసుకోవటం, తర్వాత వ్రతం చేసుకోవటం, ఇవన్నీ చేసిన తర్వాత బాగా అలసిపోతూ ఉంటాం. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి రైస్ చేయాలి, కర్రీ చేయాలి, పప్పు చేయాలి, ఇవన్నీ చేయాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది. అండ్ మనకి టైం కూడా ఉండదు కదా, అలాంటప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట. సో ఇలా ఒకసారి పులగమన్నం అలాగే పచ్చి పులుసు ఈ రెండింటి కాంబినేషన్ ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ పులగమన్నాన్ని పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పులగాన్ని తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో అరగ్లాసు దాకా పెసరపప్పు వేసి దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లైట్గా గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ దాకా రైస్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి అరగ్లాసు పెసరపప్పు అనమాట. ఈ రేషియో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని రైస్ని కూడా బాగా వాటర్ వేసి వాష్ చేసేసుకోండి. నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఈ రెండు కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా, దానికి 3 నుంచి 4 గ్లాసుల దాకా ఎసరు పడుతుందండి. అంటే మనం కుక్కర్లో క్విక్గా చేసుకోవాలి అంటే 3 గ్లాసులు డబల్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించాలి అంటే 3.5 నుంచి 4 గ్లాసుల దాకా వేసుకోవచ్చు. అంటే పొడి పొడిగా రావాలా, ముద్దుగా రావాలా, దాన్ని బట్టి మీరు ఎసరు పోసుకోండి, సరిపోతుంది. ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి అన్నం ఉడికించుకున్నట్టుగానే పొడి పొడిగా చక్కగా ఈ పులగాన్ని ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పులగంలోకి మంచి కాంబినేషన్గా పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చింతపండుని నానపెట్టుకోవాలండి. దీనికోసం గుప్పెడి చింతపండుని తీసుకుని ఒక గిన్నెలో వేసి వేడి నీళ్ళు వేసి నానపెట్టుకోండి. వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానిపోతుంది అనమాట. ఇలా చింతపండు బాగా నానిపోయిన తర్వాత బాగా పిసికి ఇందులోంచి వీలైనంత వరకు ఎంత వీలైతే అంత చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా చింతపండు రసం మొత్తం పిండేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేస్తే పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుందండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా చేతితో మ్యాష్ చేసుకుంటూ నలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చెయ్యి మండుతుంది అనిపిస్తే ఒక పప్పు గుత్తి తీసుకుని పై పైన మ్యాష్ చేయండి, సరిపోతుంది. ఇలా చేతితో బాగా నలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ దాకా వాటర్ పోస్తున్నాను అనమాట. 1/2 లీటర్ పైనే కొంచెం వాటర్ పోసాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని జస్ట్ టేస్ట్ చూసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోయినా లేదా పులుపు సరిపోకపోయినా తిరిగి ఇందులో వేసుకోవచ్చు. అండ్ కారం విషయానికి వస్తే మనం తాలింపులో కారం వేస్తాం కాబట్టి, ఎండుమిర్చి వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 ఎండుమిర్చి తుంపుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపుని లైట్గా వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని రసంలోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని మరొకసారి బాగా చేతితో నలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మనం చేతితో నలిపితే ఇందులో ఉండే రసాలన్నీ కూడా ఆ పచ్చి పులుసులోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పచ్చి పులుసు కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ పండగ రోజున ఈ పచ్చి పులుసు అలాగే పులగమన్నాన్ని రెండు కాంబినేషన్లు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. పండగలప్పుడే కాకుండా ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా లేదా క్విక్గా మనం లంచ్ ప్రిపేర్ చేయాలి అన్నా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.